కరప్షన్ కింగ్ చంద్రబాబు 56 కుంభకోణాలు 3 లక్షల కోట్ల అవినీతి ప్లేనరీ సమావేశాలతో అధికార పార్టీ అవినీతిని కడిగిపారేయాలనే యోచనలో ఉంది. ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఈ మేరకు శనివారం నాడు ప్రారంభమయ్యే ప్లేనరీ సమావేశంలో సీఎం చంద్రబాబు అవినీతి లెక్కలపై ఆ పార్టీ అవినీతి చక్రవర్తి అనే పుస్తకాన్ని విడుదల చేయనుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో చంద్రబాబు అవినీతి 375 కోట్లకు చేరుకున్నదని ఆరోపిస్తూ సాక్ష్యాధారాలతో సహా దాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. మొత్తం 56 కుంభకోణాల లెక్కలను బయటకు తీసి దాని చుట్టూ 3.75 లక్షల కోట్ల మేర అవినీతి అల్లుకుపోయిందనే పుస్తకంలో పేర్కొన్నట్లు తెలుస్తుంది. ప్లేనరీ తొలి రోజునే శనివారం వైసీపీ అధినేత జగన్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. నిజానికి గత ఏడాది చంద్రబాబు అవినీతి చక్రవర్తి పేరట 7 ఏళ్ల క్రితమే వైసీపీ ఓ పుస్తకాన్ని ప్రచురించింది. అయితే ఈ ఏడాది కాలంలో చోటు చేసుకున్న మరిన్ని అవకతవకల్ని కుంభకోణాలను కూడా చేర్చి తాజా పుస్తకాన్ని ముద్రించారు. కాగా రాజధాని భూముల నుంచి విశాఖ భూముల వరకు చంద్రబాబు బినామీ భూ భోగోతాలపై అడ్డు అదుపు లేకుండా పోయిందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వీటికి సంబంధించిన సాక్ష్యాలను అవినీతి చక్రవర్తి పుస్తకంలో ఉంటాయంటున్నారు. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పుస్తకంలోని అంశాల గురించి ప్లేనరీకి హాజరయ్యే పార్టీ నేతలకు వివరించనున్నట్లు సమాచారం.